క్రాంతి కృష్ణ శ్రీలు ఇద్దరు కలిసి రావాల్సిందిగా కోరుచున్నాం. వ్యక్తులు ఉన్నారండి, బలమైన వ్యక్తులు. అందులో మొదటగా శ్రీ పద్మరేఖ గారు, రెడ్డి గారు, కుర్రి కృష్ణారెడ్డి గారు, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ సంగీత ఆదిత్య గారు, శుభకృతనామ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన తెలుగు సంవత్సరాది ఈరోజు మనం కలవటం నిజంగా ఒక గొప్ప విషయం, అద్భుతమైన రోజు ఈరోజు. అలాగే శ్రీ పిఆర్ క్రియేషన్స్ అని మేము ఏదో సరదాగా అనుకుని మా రెడ్డి గారు అలాగే కృష్ణారెడ్డి గారు ఒంగోలు మా హీరో వాళ్ళ నాన్నగారు, అలాగే పద్మరేఖ, మేమందరం కలిసి ఒక సరదాగా తలుపులమ్మ తల్లి ఆశీస్సులతోటి ఒక సినిమా చేయాలి, తలుపులమ్మ తల్లి అని అనుకున్నాం. తర్వాత అది అలాగా కార్యరూపం దాల్చి నేను షూటింగ్స్ బిజీగా ఉండడం, వాళ్ళు చక్కగా కోఆపరేట్ చేశారు. నేను వచ్చినప్పుడు చక్కగా పర్యవేక్షణ బాధ్యత నాకు అప్పచెప్పారు. దగ్గరుండి మొత్తం అశోక్ కుమార్ గారు, విజయరంగరాజు గారు, అలాగే మిగతా నటీనటులు అందరూ బాగా కోఆపరేట్ చేశారు. సో ఇక్కడ డైరెక్టర్ అనేది ఒక ఆ పెద్ద ఆయన ఏం చెప్పారంటే, ఒక ప్రముఖ నటుడు పెద్ద ఆయన, ఆయన ఒకటే అన్నాడు, నేను చేస్తాను డైరెక్షన్ అప్పుడే ఎవరికి చెప్పకండి, సెకండ్ షెడ్యూల్ అయినా అంది గౌతమ్ గారు సాంగ్ రిలీజ్ అప్పుడు పేరు చెప్దామని చెప్పి అన్నారు. అందుకని ప్రస్తుతం ఆయన షూటింగ్లో ఉన్నాడు, అందుకని మేము ఆయన పేరు గోప్యంగా ఉంచాం. సో మా కొత్త రంగుల ప్రపంచం ఉగాది రోజున ఈ సంవత్సరం మేము ఈ టైటిల్ కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. అలాగే ఈ సినిమాకి పనిచేసినటువంటి ప్రొడ్యూసర్ ముగ్గురు కూడా కొత్తవి. అలాగే మా హీరోయిన్ కొత్త రంగుల ప్రపంచానికి హీరోయిన్ స్వాగతం, కొత్త రంగుల ప్రపంచానికి హీరో స్వాగతం. ఇక మిగతా అందరూ మీకు చిరపరిచితులే. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఈ అమ్మాయి ఎవరమ్మాయి కదండి, మా అమ్మాయి. ఇప్పుడు దాకా సీక్రెట్గా పెట్టాను, ఏంటంటే ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కళ్ళు వెళ్ళాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ తీసుకోవాలి మనం అని చెప్పి. అంటే షీ ఈజ్ వెరీ గుడ్ డాన్సర్, వెరీ గుడ్ పెర్ఫార్మర్, నేను చెప్పకూడదు అది. సో మన కథకి ఎవరైతే చాలామందిని చూసాం మేము, బట్ ఇంకా చూశాక ఇంట్లో మన అమ్మాయిని పెట్టుకుని మనం ఎక్కడో ఎదగటం ఎందుకని చెప్పి మా డ్యాన్సు ఏదంటే ఈ సబ్జెక్ట్లో ఫైట్స్ కూడా ఉన్నాయి. ఫైట్స్లో కానీ డ్యాన్స్లో కానీ అటు పెర్ఫార్మెన్స్లో కానీ అద్భుతంగా చేసేది, మేమే ఎక్స్పెక్ట్ చేయాలి అసలు. మా కెమెరామెన్ డిఓపి గారిని, ఆయన డిఓపి శివ గారు చాలా అద్భుతంగా ఆ పిక్చరైజేషన్ ఒక కావ్యం చేసినట్టు తీశాడు ఆయన. సో మీ జర్నలిస్ట్ మిత్రుల ఆశీస్సులు ఉండాలి. ఇప్పుడు కొత్త హీరోని మనం చాలామందిని మనం బాంబే నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొస్తాం, వైషుడ్ మనం ఇంట్రడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది ముందు అని చెప్పి ఒక స్టెప్ తీసుకుని చేసామండి. ఇప్పుడు ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందున్నట్లే మన తెలుగుదనం నుంచి వచ్చిన హీరోయిన్ని తీసుకుంటే, తెలుగుదనం కమ్మదనం అంటారు కాబట్టి అలాగా మనకి అద్భుతమైన మనమే అవకాశాలు నాలుగైదు ఇస్తే కదా ఇక్కడ ఉన్న హీరోయిన్స్ నిలబడతారని చెప్పి ఉద్దేశంతో మా అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే ఈ కథ పరంగా చూస్తే అద్భుతమైన కథ, అద్భుతమైన డిజైనింగ్, అద్భుతమైన ప్లానింగ్ అని చెప్తుంటారు మేము అందరం. మేము చెప్పేది ఏంటంటే ఒక తెలియని ట్విస్ట్ ఉంది కథలో, దాని పరంగా మేము అనుకున్న క్యారెక్టర్స్ కోసం ఎక్కువ మేము ఇక్కడ బాంబేకి వెళ్ళలేదు, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళలేదు. మేము అనవసరమైన ప్యాడింగ్ అయితే మేము పెట్టలేదు సినిమాలో. కథ ప్రకారంగా నిర్మాతగా ఒక అశోక్ కుమార్ గారు క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుంది. అలాగే చాలా ట్విస్ట్లు ఉన్నాయి అశోక్ కుమార్ గారి క్యారెక్టర్లో. అలాగే మా విజయ రంగరాజు గారు మాకు ఇంకోటి మీకు నాకన్నా చిన్న ఆయన. ఆయన నాకు మెడ్రాస్లో ప్రభాకర్ రెడ్డి గారు అయ్యప్ప మాల వేసినప్పుడు ఫస్ట్ టైం నేను ఆయన ఒకేసారి అయ్యప్ప మాల వేసాం. నిజంగా ఆయన మా చూడండి మరి మా నాన్నగారు ఆధ్వర్యంలో అయ్యప్ప మాల వేశారు. నిజంగా అద్భుతమైన ఆయన కంబ్యాక్, భైరవ దీపం అవన్నీ చూసి మేమందరం చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాం. విజయరంగరాజు గారు అద్భుతంగా అంటే ఒక్కొక్క నేను అంటే మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. ఆల్ విలన్స్ అందరూ గొప్ప వాళ్ళు అండి, గొప్ప మనసు ఉన్న వాళ్ళు. అంటే నేను పనిచేసిన వాళ్ళందరికీ ఇంక్లూడింగ్ విజయరంగరాజు గారు, పాత త్యాగరాజు గారు కానీ, మా నన్ను ఇంట్రడ్యూస్ చేసిన మా గురువు గారు ప్రభాకర్ రెడ్డి గారు కానీ, కైకాల సత్యనారాయణ గారు కానీ, రాజనాల్ గారు కానీ, విలన్స్ మా శ్రీహరి కానీ, విలన్స్కి ఎందుకు మంచి మనసు ఉంటుంది. అది హీరోలకు ఉండదని నేను అట్లా మళ్ళీ దాన్ని కాంట్రవర్సీ చేయొద్దు ప్లీజ్. ఎందుకంటే అంటే మేము ఎక్కువ ట్రావెల్ అయింది విలన్స్తో కాబట్టి సో అది మాకు బాగా ఒక తృప్తినిచ్చింది. మా విజయ రంగరాజు గారికి ఆయనకి మేము ఏమి ఇచ్చాము, ఆయన ఏం తీసుకున్నాడు, ఆయన ఒకటే అన్నాడు అంతే. వీరిద్దరికీ మేము శిరస్సు వచ్చే పాదాబంధం చేస్తాం. ఎందుకంటే చాలా చక్కగా షార్ట్ అయిపోగానే ఏమండి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని అడగంగానే నా దిష్టి తగిలేటట్టు ఉంది, మీరు ఇంటికి వెళ్ళాక దిష్టి తీయించండి అని విజయ రంగరాజు గారు అంటుంది. అలాగే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరు, ఒక పోలీస్ ఆఫీసరు, కథకి ఇంపార్టెంటు. ఎవరెవరో పేర్లు చెప్తుంటే వద్దండి, మన కృష్ణతేజ అని పెడదాం పోలీస్ ఆఫీసరు. మనం ఒక స్టెప్ మనం తీసుకోకపోతే ఎలాగా అని చెప్పి ఆయన్ని ఒక క్యారెక్టరు. అలాగే రవీంద్ర అని ఇంకా చాలామంది దీంట్లో యాక్ట్ చేశారంటే చాలామంది మహిళా నటీమణులు ఉన్నారు. ఫస్ట్ టైము ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ టైము టీఎంటీఏయు వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ మూవీ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్. తెలంగాణ మూవీలో ఉన్నటువంటి ఎంతమంది నటీనటులు ఉన్నారు, మన స్ట్రెంగ్త్ మనం ఎందుకు పోగొట్టుకోవటం, క్యారెక్టర్ పరంగా ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ ఇంచుమించు సుమారు ఒక 40 మందికి అయితే మేము అవకాశాలు ఇచ్చాం. దాంట్లో లోకల్ టాలెంటే వాడాం దాంట్లో. సో ఒక ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్గా న్యాయం చేసిందని చెప్పి నేను గంటాపదంగా చెప్పగలను. అలాగే ఇంకా ఒక ఇంచుమించు ఒక 60% వరకు కంప్లీట్ అయింది. ఎందుకంటే మేము మధ్యలో ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాం, షూటింగ్ డేట్లు లేక ఇమ్మీడియట్గా షూటింగ్ చేయడం వల్ల పాత్రికేయ మిత్రులకి చెప్పలేకపోయాం. ఉగాది రోజు చెప్తాం, తర్వాత ఇంకా అద్భుతమైన ప్రెస్ మీట్ పెట్టి తర్వాత మొత్తం రివీల్ చేద్దామని చెప్పి ముందు మీ దగ్గరికి టైటిల్ చెప్పడం జరిగింది, కొత్త రంగుల ప్రపంచం అని. అలాగే ఒక సాంగ్ అయింది. ఇంకా ఇప్పుడు విజయ రంగరాజు గారు, అశోక్ కుమార్ గారు, హీరోయిన్స్ ఫ్లాష్ బ్యాక్, ఇంకా ఎపిసోడ్స్, ఫైట్స్ స్టార్ట్ చేస్తున్నాం. సో నేను కూడా దీంట్లో నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు కృష్ణారెడ్డి గారికి, అలాగే రెడ్డి గారికి, అలాగే మా ప్రొడ్యూసర్ గారికి అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలామంది ఏమనుకుంటారంటే సినిమాలో ఒక డైరెక్టర్ నేను ఒక డైరెక్టర్ క్యారెక్టర్ అది. ఏమంటే నాకు ఫోన్లు ఏమంటే మీరు ఏదో సినిమా తీస్తున్నారంటే నేను సినిమాలో డైరెక్టర్ క్యారెక్టర్ అని. నేను సినిమా తీయడం కాదు, నేను ఏదో యాక్టర్గా యాక్ట్ చేశాను దాంట్లో. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అబ్బాయి సంగీత ఆదిత్య అండి, మనిషి అలా ఉన్నాడు కానీ ఒక 25 ఏళ్ళు అంత ఉంటాయి ఉన్నాడు అన్నతో. ఇతను కడుపు చేత పట్టుకుని పాండే బజార్ వెళ్ళే మన మద్రాసు సంస్కృతిలాగే ఇక్కడ కూడా కృష్ణానగర్లో నేను ఆయన పూరి జగన్నాథ్ గారు ఉన్నటువంటి కృష్ణానగర్ బి బ్లాక్లో మేమందరం ఉండేవాళ్ళం. అప్పుడు ఈయన ఏం చేశాడంటే నేను ఇంకో ఆయన ఉంటే ఈయన ఒకరోజు హార్మోనీ పెట్టేసుకుని వచ్చాడు. మాకే దిక్కులేదంటే నువ్వేంటరా నాయన అని రోజు పాటలు పాడేవాడు, ఎంటర్టైన్ చేసేవాడు. ఇవన్నీ సరే అని చెప్పి నేను అప్పుడు వందే మాత్రం శ్రీనివాస్ గారు అనుకుంటా వారికి పరిచయం చేశాను. తర్వాత ఆయనకి ఎందుకో ఆయన అవకాశాలు రాలేదు, మలయాళం ఇండస్ట్రీకి వెళ్ళాడు, మళ్ళీ అక్కడి నుంచి ఎదుర్కొంటూ వచ్చారు. ఈ సినిమాకి అద్భుతం ఉంది, అద్భుతమైన సాంగ్స్ కానీ, అద్భుతమైన రికార్డింగ్ కానీ, ఆయన ప్రతిభంతా ఈ సినిమా చూపించాడు. ఈ సినిమా తర్వాత శ్రీ సంగీత ఆదిత్య చాలా బిజీగా ఉంటాడని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇంకా చాలా ఉన్నాయి సినిమా విషయాలు, మరి ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇప్పుడు మా అశోక్ కుమార్ గారితో ఒకసారి మాట్లాడుతాను సార్. ప్రపంచంలో కొత్తగా వస్తున్న హీరో హీరోయిన్లిద్దరిని సగర్వంగా మేము ఆహ్వానిస్తున్నాం. అమ్మాయి నిజంగా చాలా మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఇప్పటికి ఎప్పుడూ ఇంట్రడ్యూస్ అయిపోయి బిజీ అయ్యి ఉండాల్సింది. సరే, బెటర్ దాన్ నెవర్. చాలా బాగా చేసింది. మా హీరో కూడా చాలా బాగా చేశారు. ఇద్దరు చాలా చాలా కొత్తగా ఉంటారు, ఫ్రెష్గా ఉంటారు స్క్రీన్ మీద. తన మీద మొత్తం బాధ్యతలు, సినిమా బాధ్యతలు వేసుకుని దీన్ని సూపర్వైజ్ చేస్తూ ప్రొడ్యూసర్లకి నష్టం రాకుండా చక్కగా సినిమా తీయించాలని తను పెద్దరికంగా నిలబడి సినిమాని చక్కగా చేస్తున్నాడు పృథ్వీ. ఒక సెట్లో నేను వర్క్ చేస్తూ ఉంటే ఒక కొత్త అనుభూతి కనిపించింది. ఎందుకు నాకే ఫ్రెష్గా అనిపించింది సెట్ అంతా. బహుశా వర్క్ స్టైల్ కొత్తగా అవ్వడం వల్ల ఉండవచ్చు, లేదు అందరినీ అంటే ఎంతో కసిగా ఉన్న చాలామందిని ఒక దగ్గర కలిపి ఆ కసి కనిపించింది ఒక సెట్లో అనిపించింది నాకు. ఎందుకంటే చాలామంది తమను తమ ప్రూవ్ చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఒక మంచి అవకాశం రావడంతో అందరూ చాలా చాలా కాన్సన్ట్రేట్ చేసి ఈ సినిమా చేస్తున్నారు. మనందరికీ తెలుసు అసలు సినిమా తీయడమే పెద్ద యజ్ఞం. ఈ రోజుల్లో సినిమా తీయడం ఒక యజ్ఞం అయితే దాన్ని ప్రజల ముందుకు తీసుకురావడం ఇంకో యజ్ఞం, ఆ తర్వాత ప్రజల్ని సినిమా హాల్కి తీసుకురావడం మరో యజ్ఞం. ఇన్ని యజ్ఞాల తర్వాత యజ్ఞాలు చేసుకుంటూ వెళ్తున్నారు సినిమా నిర్మాతలు. ఒక మంచి సినిమా తీయడానికి వాడు కంకణం కట్టుకున్నారు. ఈరోజు మొట్టమొదటి రోజు ప్రెస్ ముందుకి వచ్చి మా ప్రెస్ మిత్రుల ముందు ఈ టైటిల్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇంకా చాలా 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 విషయాలున్నాయి, విశేషాలున్నాయి. అవి మెల్లిమెల్లిగా సినిమా రిలీజ్ వరకు కొంచెం చెప్పుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. పాత్రికేయ మిత్రులకి మనవి, ఈ చిన్న సినిమాని చాలా పెద్ద సినిమాగా ప్రజలకి అందించి వాళ్ళందరూ ఓపెనింగ్స్ మిస్ చేయకుండా వచ్చి ఈ సినిమాని పెద్ద విజయం చేకూర్చేలాగా మీ అందరూ మా సహకరిస్తారని పేరు పేరున ఆశిస్తూ సెలవు. ఉగాది శుభాకాంక్షలు. ప్రెస్ వారికి, మీడియా వారికి అందరికీ నమస్కారం. ఇక్కడ గద్దెని అలంకరించిన వాళ్ళకి అందరికీ మరీ నమస్కారాలు చెప్పుకుంటూ, కొత్త ప్రపంచ లోకం, కొత్త రంగుల ప్రపంచం. దీంట్లో కొత్తగా హీరో హీరోయిన్స్ వచ్చారు. అశోక్ కుమార్ గారు చెప్పారు హీరోయిన్ ఎప్పుడో వచ్చి ఎప్పుడో పెద్ద హిట్ అవ్వాల్సిందని. అదేం లేదు, లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చారు కాబట్టి వాళ్ళందరినీ మనం ఆశీర్వదించాలి. ఫస్ట్ డే హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్, హీరో గారి పర్ఫార్మెన్స్ చూసి మీరిద్దరు వెళ్ళి ఇంటికి వెళ్ళి దిష్టి తీయించుకోండి ముందు అని వాళ్ళ అమ్మగారికి చెప్పాను నేను. ఎందుకంటే ఇప్పుడు దాదాపు నాకు 45-46 ఇయర్స్ అనుభవం సినిమా ఫీల్డ్లో. శ్రీదేవి, జయప్రద వాళ్ళందరినీ కూడా చూస్తూ వస్తున్నాను. కానీ ఈ ఫస్ట్ సినిమాలోనే దాదాపు ఒక 25 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ కనిపించింది ఆ అమ్మాయిలో, అబ్బాయిలో. దానికి నేను బాగా స్టన్ అయిపోయాను. నేను అంత బాగా యాక్ట్ చేస్తున్నారు, డైలాగులు చెప్పడం కానీ ఎక్స్ప్రెషన్స్లో కానీ. ఆ ఫస్ట్ డేనే హీరో గారు వచ్చేసి హీరోయిన్ని పొగిడారు నా దగ్గర. అమ్మాయి మామూలుగా గ్లిజరిన్ పెట్టుకుని ఏడవటం అలాంటిది ఏం లేదు. సీన్ చెప్తే ఆటోమేటిక్గా కంట్లో నీళ్ళు వచ్చేస్తుంది. అటువంటి పర్ఫార్మెన్స్ చేసిందండి. ఆయన చెప్పారు, తర్వాత ఎదురుకుండా నేను చూశాను. దానికి హ్యాండ్స్ అప్. ఇంకా పోతే నాకు ఇందులో చాలా మంచి క్యారెక్టరు, భైరోదీపాన్ని కూడా మర్చిపోయాను నేను, అటువంటి క్యారెక్టరు. యజ్ఞాన్ని కూడా మర్చిపోయాను నేను, అటువంటి క్యారెక్టరు. అలాంటి అవకాశం ఇచ్చిన పృథ్వీ గారికి లైఫ్లో నేను మర్చిపోలేను. నా పరిచయం ఫస్ట్ పృథ్వీ గారు కాదు, వాళ్ళ నాన్నగారు. ఆంధ్ర క్లబ్లో మేము కలుసుకునేవాళ్ళం. నాకు ఫస్ట్ టైం కన్యస్వామిగా అయ్యప్ప మాల వేయించింది వాళ్ళ నాన్నగారే. మొత్తం కన్వీనియన్స్ దగ్గర నుంచి ఖర్చుల దగ్గర నుంచి అన్నీ వాళ్ళ నాన్నగారే పెట్టుకున్నారు ఆ రోజుల్లో. అది ఒక పుణ్యం అన్నారు, నేను ఒప్పుకోలేదు, కానీ అది ఒక పుణ్యం. ఫస్ట్ కన్యాస్వామికి ఖర్చు పెట్టుకోవడం అది నాకు పుణ్యం అయ్యా, నీకు కాదు, కాబట్టి దీనికేం నువ్వు ఫీల్ అవ్వాల్సిన పని లేదని చెప్పేసి ఆయన చెప్పి నాకు ఆ రకంగా ఇచ్చేశారు. ఇకపోతే మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారు నేను ఆ షూటింగ్ రోజు చూస్తూనే ఉన్నా ప్రతిరోజు, కానీ ఆయన ఆర్టిస్ట్ అనే అనుకున్నాను, కానీ ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అని అనుకోలేదు. ఎందుకంటే హావభావాలు అలాగే ఉన్నాయి ఆయనకి. ఇప్పుడే ఓపెన్ అయింది, నాకు తెలిసింది ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పేసి. అందులో అద్భుతమైన మ్యూజిక్ అందించారన్న. సినిమాకి మెయిన్ హార్ట్ లాంటిది, గుండె లాంటిది మ్యూజిక్. అది ఈరోజు ఆయన ప్రశంసలు అందుకుంటున్నారంటే అంత బాగా మ్యూజిక్ చేశారనేది చాలా పెద్ద విషయం. ఇకపోతే కెమెరామెన్ గురించి చెప్పాల్సిన పని లేదు. ప్రతి షాట్ ఎంత టైం అయినా పర్లే, ఒక్క రోజైనా పర్లే, ఒక్క షాట్ తీయాలి, మంచి షాట్ తీయాలని చెప్పేసి ఆ తాపత్రయం గల కెమెరామెను. ఇకపోతే ఇందులో అశోక్ కుమార్ గారు, పృథ్వీ గారు, గీతా సింగ్ గారు, కృష్ణతేజ గారు, వీళ్ళందరితో నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా బాబా దయ వల్ల పెద్ద సక్సెస్ అవ్వాలి, ఇండస్ట్రీలో ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళందరూ పిల్లర్స్ లాగా నిలబడాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఏంటనేది ఒకటి ఒక సౌండ్ ఉంటుంది. ఎందుకంటే రోజు షూటింగ్ వెళ్ళేటప్పుడు తను ఏమనేదంటే, ఇలాగ ఆర్టిస్ట్గా చేయడం వేరు, ఒక నిర్మాణ బాధ్యతలు తీసుకోవాలంటే అది చాలా కష్టం. అది ఏంటంటే మనం ఫస్ట్ ఏమంటాం, మామూలుగా 30 years ఇండస్ట్రీ ఇక్కడ ఏదైనా మనం లాగేస్తామని చెప్పి పాపం వీళ్ళందరూ వీళ్ళ కృషి ఎక్కువ ఉంది. మా రెడ్డి గారు కానీ వెనకాల కూర్చున్న రెడ్డి గారు, మా మేడం, అలాగే మా కృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ డబ్బులు మంచినీళ్ళ ఖర్చు పెట్టి మీరు పర్యవేక్షణ చేయండి అంటే ఆఖరికి ఆమెకు 25 సినిమాల అనుభవం వచ్చేసింది అన్నమాట. ఆమె సిగ్నేచర్లు పెట్టడం, ఆమె డబ్బులు ఇవ్వడం. ఏమంటే ఇక్కడ ఏంటి 7,000 పెరిగింది అమ్మ, ఇవన్నీ మాకు తెలియవు, మేము ఏదో ఆర్టిస్ట్గా అయిపోయాక మేము సాయంత్రం అవ్వగానే డబ్బులు తీసుకుని బయలుదేరటం, ఇన్ని బాధ్యతలు ఉంటాయని మాకు తెలియదు. సో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్, అన్నీ తెలిసి ఉండాలి నటుడికి కూడా. సో ఇంకెవరైనా ఉన్నారా సరిపోయారా? కృష్ణ మిత్రులకు, అందులో టీవీ ముందున్న ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఈ మూవీలో నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చిన పృథ్వీ గారికి, పద్మారేఖ గారికి, మరియు శ్రీనివాస్ రెడ్డి గారికి, మరియు ప్రొడ్యూసర్స్కి అందరికీ నా నమస్సుమంజలి. అండ్ ఇందులో నిజంగా పృథ్వీ గారు చెప్పినట్టు ఈ ఇంత మంచి క్యారెక్టరు, ఎందుకంటే మంచి సార్ అందరికీ తెలుసు, వేరే మంచి ఆర్టిస్ట్ను కూడా చూజ్ చేయొచ్చు, కానీ ఈ క్యారెక్టర్ను నాకు ఇవ్వడం నా అదృష్టం అయ్యా. డెఫినెట్గా నాతో డైరెక్టర్ గారు బాగా చేపించారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతమంది మహామహుల మధ్యన రంగరాజు గారు, అశోక్ గారు, అలాగే పృథ్వీ గారు, అండ్ ఆల్ ది బెస్ట్ హీరో, హీరోయిన్స్, అండ్ శ్రీలు అండ్ క్రాంతి బాగా చేశారు, బాగా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి కూడా సభాముఖంగా కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. పద్మరేఖ గారు అసలు మేము మర్చిపోమండి. అసలు ఇమ్మీడియట్గా పెద్ద సినిమాల్లో కూడా సాయంత్రానికి వస్తాయో లేదో తెలియదు, కానీ మాకు 5 గంటలకే మా డబ్బులు మాకు ఇచ్చేసి పంపించారు, సంతోషం. అందులోనూ ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళు యాజ్ ఏ మా ఎలక్షన్లో చూసాము, కానీ ఇందులో అందరికీ మెంబర్స్కు ఇవ్వాలి, క్యారెక్టర్స్ ఇవ్వాలి అని ఊకే సభాముఖంగా అందరూ చెప్పారు. కానీ ఈ సినిమాలో చాలా వరకు పృథ్వీ గారు కానీ, పద్మరేఖ గారు కానీ ఆ మాట నిలబెట్టుకున్నారు. ఇంకా వాళ్ళకు సాధ్యమైనంత వరకు ఎవ్వరికి, ఎందుకంటే ఒక చిన్న ఈ సినిమాలోనే ఒక 50 మంది ఆర్టిస్టులు చేశారంటే మన ఆర్టిస్టులకి ఇవ్వాలి అన్న తాపత్రయము వాళ్ళలో కనిపించింది. వాళ్ళు మాట నిలబెట్టుకున్నారు. ఇంకా మంచి అవకాశం, ఈ సినిమా హిట్ అయ్యి ఇంకా నేను మంచి సినిమాలు తీస్తే మా లాంటి వాళ్ళందరికీ కూడా మంచి లైఫ్ వస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అని డిఓపి గారు మాట్లాడు. అంటే ఒక నిజంగా గొడ్డు కష్టపడినట్టు కష్టపడతాడండి, అదే డెడికేటెడ్. ఎవరైనా సరే 4 డబ్బులు సంపాదించిన వాళ్ళ కుటుంబంలో వాళ్ళ మిస్సెస్ ఎంప్లాయరు, గవర్నమెంట్ ఎంప్లాయర్ అనుకుంటాం ఆమె కానీ, వాళ్ళ ఫాదర్ కానీ, మేము ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు అయ్యా బ్రహ్మాండమైన ఇల్లు 40 లక్షలకు అమ్మేశాడండి, పిల్లల కోసం పెట్టామండి, మాకు చాలా తృప్తి అండి అన్నాడండి. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. డబ్బులు ఇక్కడ సంపాదించడం, కడపకి వెళ్ళటం, అక్కడ వారు బాగోగులు చూసుకోవటం. మా జీవా గారు షూటింగ్ లేకపోతే గుంటూరు వెళ్ళిపోతారు, అలాగే ఈయన ఇక్కడ షూటింగ్ లేదంటే కడపలో ఉంటారు అనేది మనకు బాగా తెలిసింది. డిఓపి గారు మాట్లాడు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. పిఆర్ క్రియేషన్స్ అనేది, శ్రీ పిఆర్ క్రియేషన్స్ అనేది నాకు కుటుంబం లాంటిది. ఆ ప్రొడక్షన్ హౌస్ అనే పేరులోనే ఉంది, ఇల్లు అది. సో ఆ ఇంటి పెద్దలు, తండ్రి లాంటి స్థానంలో పృథ్వీ గారు, తల్లి స్థానంలో రేఖా మేడం, చెల్లి స్థానంలో మా చెల్లెలు, మా బామరిది అవుతాడు, తమ్ముడు అవుతాడు క్రాంతి గారు. సో అట్లాగే చిన్నాన్న, ఇంకో చిన్నాన్న, ముగ్గురు అన్నలు, కమల్ గారు, గౌతమ్ గారు, నరసింహ గారు, వర్కింగ్ డైరెక్టర్స్. సో ఇట్లా కుటుంబం, ఆ కుటుంబంలోకి నేను దత్తత వచ్చాను అనమాట. ఈ పిఆర్ క్రియేషన్స్ అనే కుటుంబంలోకి నేను దత్తత వచ్చినాను అనమాట. ఆ దత్తత తీసుకొచ్చిన, అంటే వీళ్ళందరినీ అసోసియేట్ చేసి ఒక హౌస్ ఫామ్ చేసిన వ్యక్తి చంద్రన్న అనుకుంటున్నా. చంద్రన్న గారు నన్ను తీసుకొచ్చింది ఈ హౌస్లోకి, దత్తత తీసుకొచ్చిన వ్యక్తి. అంటే ఆయన ఆర్గనైజేషన్ నడుపుతూ ఒక నాథలాగా ఉన్న నన్ను ఇట్లా తీసుకొచ్చి ఒక కుటుంబాన్ని పరిచయం చేసినట్లు అనిపించింది నాకు. సో నేను ఎప్పుడు ఎన్ని సినిమాలు చేసినప్పటికీ అది షూటింగ్ లాగానే ఉండేది, ఒక సినిమా చేస్తున్నట్లుండేది. కానీ అందరూ బయటికి ఉద్యోగానికి వెళ్ళి పొద్దున వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేస్తారు. కానీ మాకు కుటుంబం స్టార్ట్ అయ్యేది పొద్దున 6 o'clock స్టార్ట్ అవుతుంది మాకు అక్కడ. ఆ షూట్తోనే ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పుడు, అంటే ఈవినింగ్ ఇంటి నుంచి బయటకు పోతున్నట్టుండేది మాకు, అలా ఉండేది ఆ కుటుంబం. సారీ, నాకు నా కుటుంబం గురించి కొంచెం ఎక్కువసేపు మాట్లాడతాను నేను, క్షమించాలి. షూట్ ఎలా ఉండేదంటే ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులు, వీళ్ళతో వర్క్ చేయటం, వాళ్ళతో చాలా, అంటే కష్టం అనే మాట లేకుండా చాలా ఈజీగా సింపుల్గా అయిపోయేది. ఎంత వర్క్ ఉన్నా ఇంత వర్క్ ఉంది అంటే నేను అనిపించేది కాదు, అది ఇంకా టైం సరిపోలేదే అన్న ఫీలింగ్ ఉండేది. దట్టు సినిమా ఇంత క్వాలిటీగా రావడానికి కారణం ఇప్పటివరకు 60% అయిందని చెప్పారు సార్. అలా అంత గొప్పగా రావడానికి కారకులు రెడ్డి గారు, ఆయన దగ్గర ఒక గోడౌనే ఉంటుంది లైట్స్. ఇది కావాలి అని అడగని అవసరం లేదు, ఏం కావాలో తీసుకెళ్ళు అనేవాళ్ళు ఆయన. సో నేను ఒక ఫోన్ చేయగానే నాకు ఆ బండ్లో వచ్చేసేవి ఆ లైట్స్ అన్నీ కూడా. సో ఆ విధంగా ఎక్విప్మెంట్ కానీ లెన్సెస్ కానీ ఏది కావాలంటే అది నాకు ఇచ్చే వ్యక్తి ఇంకో చిన్నాన్న. సో అట్లా ఈ సినిమా రావడానికి ఎంత ఇదైంది. నాకు వర్కింగ్ డైరెక్టర్స్ ఉన్నారు, గౌతమ్ సారు, కమల్ సారు, నరసింహ గారు, వీళ్ళంతా కూడా బాగా సపోర్టివ్గా ఉండి నాకు ఈజీ చేశారు వర్క్ని. సో ఈ కుటుంబంతో ఇలా ఇదైంది. ఇంకా హీరో గారి గురించి చెప్పాలి, తను చాలా డెడికేషన్, చాలా ఈజీగా ఆ సీన్స్ అన్నీ కూడా టైం తీసుకోకుండా చాలా బాగా చేసేవారు. అలాగే హీరోయిన్ గురించి కూడా సార్ చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్లు, మంచి డాన్సరు, మంచి యాక్టర్ అన్నారు. నిజంగా చెప్పాలంటే సాంగ్ షూట్ అయిందండి, ఒక సాంగ్ నాకు మంచి లొకేషన్స్ ఇచ్చారు. సో ఆ లొకేషన్స్ అంత అందంగా ఉంటాయి అని అనుకున్నాను, కానీ నిజంగా ఆ లొకేషన్స్ వల్ల కాదు, సార్ ఇచ్చిన కొరియోగ్రఫీ, డ్యాన్స్ మాస్టర్ చేసిన కొరియోగ్రఫీకి, వాళ్ళిద్దరూ చేసిన ఆ డ్యాన్స్కి, అంటే ఆ పర్ఫార్మెన్స్కి నిజంగా చాలా బాగుంటుంది అది. అంత బాగా ఇచ్చేశారు, ఎంత ఎనర్జెటిక్గా. ఎండ ఈ కాలం అంటే ఎలా ఉంటుందో తెలుసు మీకు, అవుట్డోర్ అంటే ఎట్లాగ ఉంటుందో అందరికీ తెలిసిన విషయం. అలాంటిది కూడా చాలా గొప్పగా చేశారు. అంత సాంగ్ బాగా రావడానికి ముఖ్య కారణం ఆయన, మ్యూజిక్ డైరెక్టర్ గారు. సాంగ్ అంటే ప్లాట్ అలా ఉంది, చాలా బాగుంది, దాని తగ్గ సాంగ్ ఇట్లా ఇవ్వాలని చెప్పి మంచి సాంగ్ ఇచ్చారు. సో ఇంకా కృష్ణతేజ గారు, రంగరాజన్ గారు, అశోక్ సార్, పృథ్వీ సారు, అలాంటి వాళ్ళతో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. నా ప్రాబ్లమ్ని కూడా, అంటే కుటుంబం అని ఇదివరకే చెప్పాను మీకు, ఆ కుటుంబంలో ఒక కొడుక్కి సమస్య వస్తే తండ్రి ఎలా నిలబడతాడు, అలా నాకు నిలబడ్డారు. థ్యాంక్ యూ సార్. నా ఆర్గనైజేషన్ అక్కడి నుంచి ఖాళీ చేస్తున్నప్పుడు ఒక పొలిటీషియన్కి అన్నుబడింది, దాని మీద అప్రస్తుతం అనుకుంటా ఇక్కడ చెప్పడం, కానీ చెప్పక తప్పలేదు. అలాంటి ఆర్గనైజేషన్ ఖాళీ చేసే టైంలో ఆయన ఉన్న పార్టీ నుంచి ఎదురు తిరిగి బాగా నాకు గట్టిగా సపోర్ట్ ఉండి, ఆ ఆర్గనైజేషన్కి కలెక్టర్ గారి దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చి, ఒక ఇలాంటిది కాదు మంచి ప్లేస్ ఉండాలని చెప్పి, ఒక ఖాళీగా ఉన్న బీసీ హాస్టల్ ఖాళీగా ఉంటే అందులోకి షిఫ్ట్ చేయించారు సార్ దగ్గరుండి. సో అది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. జన్మాంతం రుణపడి ఉంటాను ఈ కుటుంబానికి ఈసారికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 15 years 20 years అవుతుంది, సాంగ్ అవ్వకముందే డబ్బులు ఇచ్చేసారు ఫస్ట్. నాకేం అర్థం కాలే సార్, అడ్వాన్సా సార్ అనుకుని నేను జోబులో పెట్టుకున్నాను. తర్వాత చూస్తే ఫుల్ పేమెంట్ ఉంది అందులో. నేను ఆశ్చర్యపోయానండి రియల్గా. నేను ఈయన అన్నారు కదా షూటింగ్ అయిన తర్వాత అని, నాకు అవ్వకుండానే ఇచ్చేసారండి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సార్తో కూడా చెప్పాను, రియల్ గ్రేట్ అండి. ఇప్పుడు సాంగ్ అయిన తర్వాత డబ్బులు ఇస్తారా లేదా అని ఆలోచించిన రోజులు కూడా ఉన్నాయి రియల్గా. కానీ ఇట్లా ఇవ్వడం అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉండింది. తర్వాత హీరో హీరోయిన్ వాళ్ళిద్దరూ ఏం కష్టపడి వర్క్ చేశారంటే రియల్గా చాలా గ్రేట్ అసలు. ఇంకా మేడం అయితే వన్ షాట్ అంతే, ఓకే మేడం టేక్ అంటే అసలు ఆవిడ చేసిన పవర్కి నాకేం అర్థం కాల. సిమ్రాన్ గారి తర్వాత 100% చెప్తున్నా అంత హెవీ డ్యాన్సర్ ఈవిడే అండి. నేను ఇన్నాళ్ళుగా చూస్తున్నాను, ఈరోజు చూశాను రియల్గా. ఆవిడ సూపర్గా ఆడారు. అలాగే హీరో గారు కూడా చాలా కష్టపడి ఆయన బ్యూటిఫుల్గా ఆడారు. సాంగ్ అయితే మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎరగదీశారు. సాంగ్ బాగుంటేనే కదండి మనం బాగా చేయగలం కొరియోగ్రఫీ, అందులో 100%. కెమెరామెన్ గారు అయితే ఇంకా చెప్పక్కర్లా, ప్రతి ఫ్రేమ్ లడ్డూలాగా తీసిచ్చారు. ఆయన చాలా హార్డ్ వర్కరు, ఆయనకి రియల్గా చాలా మంచి ఫీచర్ ఉంటుందండి. ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేస్తున్నా. స్పీడ్గా క్వాలిటీ ఇవ్వటం అనేది చాలా గ్రేట్ సార్. చాలామంది టైం తీసుకుంటారు, ఈయన టైం తీసుకోలేదు, చాలా ఫాస్ట్గానే అంత క్వాలిటీ ఇచ్చారు. కెమెరామెన్ గారికి చాలా థ్యాంక్స్. తర్వాత కమల్ సార్కి, సార్ ఇక్కడ ఉన్న యూనిట్ అందరికీ, వీళ్ళది ఒక యూనిట్ సార్. మనం అంటే రాజమౌళి గారి యూనిట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అందరూ ఫ్యామిలీలాగే ఉంటారు. నాకు అలా అనిపించింది సార్ ఫ్రాంక్గా. నేను వాళ్ళతో పనిచేయలే కానీ కానీ విన్నాను, తర్వాత ఇక్కడ చూశాను సార్. థ్యాంక్స్ సార్ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ. ఇప్పుడు ఈ స్టేజ్ మీద నేను మ్యూజిక్ డైరెక్టర్గా శ్రీ సంగీత ఆదిత్యగా నిల్చున్నానంటే దానికి కారణం మిస్టర్ ప్రూధ్వి రాజ్ అండ్ మిస్సెస్ ప్రూధ్వి రాజ్. ఎందుకంటే మొదట ఆల్రెడీ నేను ఆమె ప్లేబ్యాక్ సింగర్. సో టాలెంట్ని చూసి అందరూ టాలెంట్ ఉందని మెచ్చుకుంటారు, మెచ్చుకొని వాడికి అవకాశం ఇవ్వడం అన్నది కళాహృదయం అంటారు. కళాకారులు చాలామంది ఉంటారు. కళాహృదయం అంటే హెల్పింగ్ నేచర్ ఉండేది ఎవరో కొద్దిమంది. ఆ కొద్దిమందిలో నాకు కనిపించింది మిస్టర్ ప్రూధ్వి రాజ్ గారు. నన్ను అదర్ 30 years ఇండస్ట్రీ గట్టిగా చెప్పండి, చెప్పండి కూడండి. సో ఆల్రెడీ ఇంకో నా మహద్భాగ్యం ఏంటంటే ఇందులో 5 songs నాకు రాయడానికి కూడా అవకాశం ఇచ్చారు లిరిసిస్ట్గా. అందులో 2 songs కూడా పాడే భాగ్యం ఇచ్చారు. దీనికి కారణం ఆయనే. ఆయన ఛాన్స్ ఇవ్వకపోయి ఉంటే ఇప్పుడు ఈ స్టేజ్ మీద నేను వచ్చేవాడిని కాదు. సో ఈ పాటకి నువ్వా నేను అంటూ హీరో క్రాంతి కృష్ణ అండ్ హీరోయిన్ శ్రీలు వీళ్ళిద్దరూ నువ్వా నేనా అంటూ పోటీ పడి డ్యాన్స్ అద్భుతంగా చేశారు. దానికి కళాధర్ గారు అద్భుతంగా అత్యద్భుతంగా డ్యాన్స్ కొరియోగ్రాఫ్ చేశారు. సో టీం వర్క్ చాలా బాగుంది. మిగతా విషయం అంతా పెద్దలు చెప్తారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ది గోల్డెన్ ఆపర్చునిటీ. నమస్కారం. ఇప్పుడు ఈ సినిమాలో క్రాంతి అని కొత్త వచ్చాం. యాజ్ అ హీరో ఐ దెన్ ఫస్ట్ ఫిల్మ్ అండి. ఎంకరేజ్ చేయడంలో కానీ మేడం రేఖ గారు, మా రెడ్డి గారు, మా ఫాదర్ కృష్ణారెడ్డి, ప్రొడ్యూసర్స్గా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చాలా బాగా ఎంకరేజ్ చేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు థ్యాంక్ దెమ్ అండి. అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ అండి, మెయిన్ మా డిఓపి కెమెరామెన్ అయితే ఏమి శివ గారు, మా కమల్ గారు, గౌతమ్ గారు, మా డ్యాన్స్ మాస్టర్ కళాధర్ గారు, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ చాలా అంటే చాలా సపోర్టివ్గా చాలా ఎంకరేజ్గా బాగా చూపించారండి. మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు. మీ మీడియా మిత్రులని నేను ఒకటే కోరుకుంటున్నానండి, యంగ్ టాలెంట్, యంగ్ హీరో హీరోయిన్ వచ్చిన ప్రతి వాళ్ళని మీరు సపోర్ట్ చేయాలని, మీ ఆశీస్సులు కావాలని, మా సినిమాని మంచి హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హ్యాపీ ఉగాది అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పేది మా మామ్కి, పద్మరేఖ, బికాజ్ షీ ఈజ్ వెరీ 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 సపోర్టివ్ టు మీ. And ikkadaka nenu vachanu ante daniki main reason my mom andi, my mom and my dad. And dad gurinchi cheppalante as a girl ga he will support andi, like dance ki nechukunta ante okay do, fighting ante okay do, ante oka abbayini penchinattu pencharu nannu, like amma elaga eppudu chudaledu nannu. And very thank you. And Reddy gariki, Krishna gariki, thank you so much for the support. And Ashok uncle, thank you so much for the support. And Rangaraj garu, very thank you andi. Krishna Teja garu, and very special thanks to Gautam sir and Kamal sir. Prati okka scene lo naku vachi explain chesi and tension lekunda cool ga acting pakka nundi cheppindi villiddaru. And very thank you for both. And special thanks to my brother Shivanna, DOP sir, and Kaladar master. Dance ila pindi pettar nannu, but thank you so much andi. Meer anta kashtapadi chepichar kabatti output finally baa vachindi. And song kuda tvaralo mem release cheyabothunnamu. And that music is Aditya uncle, thank you so much for that. Very nice music. And Makeup man Nagaraj garu, hair stylish Shiva garu, thank you so much. And prati okkariki thank you andi. And ee movie lo father and daughter relation gurinchi and very good suspense thriller movie ani cheppachu. And na co-artist Kranti Krishna, thank you so much. Prati dantlo support chestu and he is very good friend to me. If mean tense aina kuda he will be very cool and very mellaga cheptadu, and very thanks for that. And media మీ అందరికీ లైక్ థ్యాంక్స్ చెప్తున్నా ఇక్కడ వచ్చినందుకు, కానీ మీ సపోర్ట్ మాకు చాలా కావాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ముందుగా నేను పద్మనాక మ్యామ్కి థ్యాంక్స్ చెప్పాలి. పట్టుపట్టి మీరే చేయాలి వేషం, నేను మదర్ వేషాలు అవి చేస్తున్నాను, ఇందులో వ్యాంప్రోల్ చేశాను. ఆ వేషం చూస్తే నచ్చి అందరూ నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఫస్ట్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మన పృథ్వీ గారికి అండ్ పద్మాకి అండ్ కమల్ గారికి, గౌతమ్ గారికి, డిఓపి గారికి అందరికీ చాలా థ్యాంక్స్. మమ్మల్ని అండి అసలు లొకేషన్లో ఎంత బాగా చూసుకుంటారంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లానే చూసుకుంటారు. అందరూ పేమెంట్స్ కోసం మాట్లాడారు, కానీ వాళ్ళ హాస్పిటాలిటీ ఎంత బాగుంటుంది అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఉంటారో అట్లనే చూస్తారు. మాకైతే అసలు మేము షూటింగ్ వచ్చామన్న ఫీలింగ్ ఎక్కడ కనిపించలేదండి. మాకు సరదాగా ఇంటి దగ్గర ఎట్లా ఉంటామో అలానే ఉంది. మాకు మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు, అవుట్ అండ్ అవుట్ కామెడీ కూడా, అది మంచి పంచ్ డైలాగ్స్ ఉన్నాయి మాకు పృథ్వీ గారితో. తప్పక ఆదరించి దీన్ని మంచి హిట్ చేస్తారని మీ మీడియా ప్రజల వారి ద్వారా కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. సహకరించిన మీడియా మిత్రులందరికీ, తమ్ముళ్ళందరికీ ఏంటంటే ఉగాది పర్వదినాన అసలు పొద్దున్నుంచి మీరు చాలా